ఆ దేవదేవతలను పులకరింపచేసే అద్భుతమైన పాటలను సుమన్ టీవీ వారి డివోషనల్ టైంలో మీరు కూడా ప్రతిరోజు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఉదయంతో రోజంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండండి. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి ఆ నెలాఖరున వచ్చే అమావాస్య వరకు 30 రోజులను కార్తీక మాసం అందురు. ఈ కార్తీక మాసము పరమశివునకు చాలా ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసములో కార్తీక పురాణ కథను రోజుకొక అధ్యాయంగా చదివినా విన్నా అట్టి వారికి 10 జన్మల యొక్క పూర్వజ్ఞానం కలగడమే కాకుండా సకల ఐశ్వర్యములు మోక్షప్రాప్తి కలుగును. కార్తీక మాసం ప్రత్యేకంగా సుమన్ టీవీ అందిస్తున్న కార్తీక పురాణాన్ని ప్రతి ఒక్కరూ విని తరించండి. 15వ అధ్యాయము 15వ రోజు కథ. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ శృతితో నరరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక కార్తీక మహాత్యమును గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు. కాని మరి ఒక ఇతిహాసము తెలియచెప్పెదను, సావధానుడివై ఆలకింపుము అని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనము చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనడి నరకమున పడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలమును పొందుదురు. ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందుబులు మ్రోగించుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమా రోజులందైన నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించరు. ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారలకు సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు విను అని వశిష్ఠులవారు ఇట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెదకి తినడానికేమీ దొరకనందున అక్కడ ఆరిపోయున్న వత్తిని తినవలసినదేనని అనుకుని నోటకరచుకొని పక్కనున్న దీపం వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసం ఒకటి వలనను శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్లే వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడిను. ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కనొక మానవుడు నిలబడియుండుటను గమనించి, ఓయి నీవెవ్వడవు, ఎందులకిట్లు నిలబడియుంటివి అని ప్రశ్నించగా, ఆర్య నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెదుకుంటూ ఈ దేవాలయములోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో మండి ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నోటకరిచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు, వెంటనే పూర్వజన్మం ఎత్తితిని. కాని ఓ మహానుభావా, నేను ఎందుకీ మూషిక జన్మ మెత్తవలసి వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపమని కోరెను. అంతటా ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకుని, ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచెడివారు. నీవు
జైన మత వంశానికి చెందినవాడు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యాపారం చేస్తూ ధనాశాపరుడవై దేవపూజలు నిత్య కర్మములు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధానము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరులచంత స్వార్థ చింతన గలవాడవై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందు అని అతనికి నీతులు చెప్పి పంపించను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి పంచమ దశాధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము.